వరంగల్ జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుంటూరు జిల్లాకు వచ్చి మరో ప్రజా ప్రస్థానానికి సంఘీభావం తెలిపారు. పాదయాత్రలో భాగంగా షర్మిల వరంగల్ జిల్లాకు వస్తే సంతోషిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో వరంగల్ జిల్లా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టడానికి సిద్దంగా ఉన్నారని అంటున్న నేతలతో మా కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర దిగ్గజంగా కొనసాగుతుంది. ఇప్పుడు పల్నాడు ప్రాంతంలోని కారంపూడి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆమె పర్యటిస్తున్నారు. ఆమెను కలిసేందుకు వరంగల్ జిల్లా నుంచి దాదాపుగా 100 మంది జిల్లా కన్వీనర్ తో సహా అక్కడ ఉన్న వాళ్ళు పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు మన దగ్గర ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, షర్మిల గారి పాదయాత్ర కోసం మీరు వరంగల్ నుంచి ఇంత దూరం రావాల్సిన అవసరం? వరంగల్ నుంచి మేము వరంగల్ వైఎస్ఆర్ పార్టీ జిల్లా కన్వీనర్ గా మరియు మా అనుబంధ సంఘాల కన్వీనర్లు అందరూ మరియు వరంగల్ పట్టణ కన్వీనర్ గారు అందరం మహిళా కన్వీనర్లు అందరం వచ్చి రావడం జరిగింది. దాదాపు 100 మంది మేము ఇక్కడ వెహికల్స్ మీద రావడం జరిగింది. షర్మిలమ్మ గారికి సంఘీభావం, పాదయాత్రకు సంఘీభావం తెలపాలని మేము ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. మేము కూడా మీ వెంట ఉన్నామని తెలపడానికనే మేము ఇక్కడికి వచ్చాం. వరంగల్ కూడా మా దగ్గర పాదయాత్రలో పాల్గొంటే వరంగల్ ఇంక్లూడ్ చేస్తే బాగుందని మేము అనుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్లనో మరే కారణాల వల్లనో వారికి అక్కడికి వరంగల్ జిల్లాను ఇంక్లూడ్ చేయడం జరగలేదు. రాజశేఖర్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పథకాలన్నీ కూడా ప్రజల గుండెల్లో ఉన్నాయి. ప్రతి ఇంటికి కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫలాన్ని పొందినటువంటి వ్యక్తులు ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి పాలనను ఈ రాష్ట్రంలో చూడాలనేటువంటి సంకల్పంతో అందరూ ఉన్నారు. దానికి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఇది సాధ్యమనేది ప్రతి ఒక్క మన కుటుంబంలో ఇది ఉన్నది. వరంగల్ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి సిద్దంగా ఉన్నారు. మిగతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కుట్ర కుతంత్రాలు చేసి జగన్ జైల్లో పెట్టినారో ఆ యొక్క కక్ష సాధింపు చర్యలకు బదులు చెప్పడానికి వరంగల్ జిల్లా వాసులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా వారు సన్నయోగం తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఆగిపోవడం జరిగింది. మళ్లీ ఆగిపోయిన క్రమంలో మళ్ళీ క్రమంగా జరగాలంటే జగన్ గారు ముఖ్యమంత్రి చేయాలని సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వరంగల్ జిల్లా ప్రజలు కూడా మొత్తం ముఖ్యంగా చూస్తున్నారు. ఇది మొత్తం పరిస్థితి మొత్తం వరంగల్ ప్రాంతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యం కోసం, రాజన్న రాజ్యం కోసం ఎదురు చూస్తారని చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్ శ్రీనివాస్, సాక్షి న్యూస్, మరో మహాప్రస్థానం నుంచి.